అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటంటే మీరు పైన టైటిల్లో చూసే ఉంటారు. సో మా పూజా మందిరానికి సంబంధించిన వస్తువులు, అంటే ఇది చాలామందికి చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి మాది పూజా మందిరం టూర్లో ఏ వస్తువు ఎక్కడ ఉంచుతాను అని మాత్రం చూపించాను. అదైతే మాది పూజా మందిరంలో కొద్దిగా లైటనింగ్ తక్కువగా ఉంటుంది. మనకి అక్కడ మంటపం ఉండడం వల్ల లైటనింగ్ అనేది మనకి డైరెక్ట్గా పడదు. సో లైటనింగ్ ఉన్నా కూడా సో లోపలికైతే మనకి లైటనింగ్ రాదు కదా. సో అలా అన్నమాట. చాలామంది అడిగారు, అక్క ఇంకొకసారి మీ పూజా మందిరం టూర్ ఇంకా ఒకసారి చెయ్యండి అక్క, మాకు క్లియర్గా కనిపించడం లేదు, అర్థం కావడం లేదు అని. మీకు అక్కడ ఇంకొకసారి చేసినా కూడా మీకు మళ్ళీ లైటనింగ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. అందుకే నేను ఏమేమి యూస్ చేస్తాను పూజా మందిరానికి సంబంధించిన వస్తువులు, నేను నెలవారీ సరుకుల్లో ఏమేమి తెచ్చుకుంటాను, సో వాటి అన్నిటినీ కూడా పవిత్రంగా ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలు, అలాగే పూజకు సంబంధించిన చిట్కాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఓకే, ఓవరాల్గా అయితే పూజా మందిరానికి సో ప్రతినిత్యము పూజలు చేసే వాళ్ళకి ఇది వీడియో అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే విగ్రహాలు ఉన్న వాళ్ళకి, అభిషేకాలు చేసే వాళ్ళ లాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. సో మీకు యూస్ఫుల్ అయ్యే పూజలు చేసే వాళ్ళందరికీ అనువుగా ఉండే పూజా వీడియోస్, నోములు, వ్రతాలు ఎలా చేసుకోవాలి, వాటికి ముఖ్యమైన వస్తువులు ఏంటి ఇలాంటివన్నీ కూడా, అలాగే మంచి మంచి రెమెడీస్, మీకు లైఫ్లో ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి సంబంధించిన రెమెడీస్ లాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో మీ అందరికీ అవైలబుల్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి, మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా అయితే మనము పూజా మందిరంలో అసలు ఎప్పుడు ఉండాల్సిన వస్తువులు ఏంటి అనేది తెలుసుకుందాము. సాల్ట్ గురించి, రాక్ సాల్ట్ అండి ఇది, మనం రెమెడీస్లో, పూజల్లో, అక్షయ పాత్రలో అన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి సాల్ట్, సో ఎప్పుడు కూడా ఇంట్లో ఉప్పు, బియ్యం, పసుపు కుంకుమలు, ఉప్పు, బియ్యం లాంటివి ఎప్పుడూ కూడా అయిపోకూడదు, ఇంట్లో అయిపోయింది అని చెప్పకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో మనం ఇంట్లో వంటింట్లో యూస్ చేసుకుంటూ ఉంటాం కదా ఉప్పుని, సాల్ట్ నార్మల్గా మనం వంటింట్లో అందరూ యూస్ చేస్తారు. సో మనం ఒక సాల్ట్ ప్యాకెట్ అనేది పూజల కోసము, రెమెడీస్ కోసము మనము పూజా మందిరంలో ఉంచినట్లయితే మనకి పూజలకి యూస్ చేయొచ్చు. అలాగే మనము ఇలాంటి వస్తువులన్నీ కూడా మనకి పూజలకు సంబంధించినవన్నీ కూడా మనము నెలవారీ సరుకుల్లో అన్నీ తెచ్చుకుంటాం కదా. సో నైవేద్యానికి సంబంధించిన కానీ, లేదు అమ్మవారికి, స్వామివారికి మనము యాలకులతో మాల వేస్తూ ఉంటాం కదా, వాటన్నిటికీ సంబంధించినవి, నైవేద్యాలకు సంబంధించినవన్నీ కూడా మనము వంట రూమ్లో కూడా ఉంచుకోవచ్చు. కాకపోతే మనం వంట రూమ్లో అన్ని టయాల్లోనూ పవిత్రంగా అనేది ఉండరు కాబట్టి, నార్మల్గా లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, చాలామందికి వంట రూమ్లోకి పోయే అలవాటు కూడా ఉంటుంది కాబట్టి. సో మనము నెలవారీ సరుకులు తెచ్చినప్పుడు పూజలకు సంబంధించినది వేరుగా చీటీ రాసి, సో మనం ఆ సరుకుల్లోనే కూడా తెచ్చుకోవచ్చు. వీటిపైన అన్నింటిపైన కూడా మనము ఇంటికి తేవగానే ఇది ఎన్నో చేతులు మారింటాయి కదా, సో వీటన్నిటిపైన కూడా మనం పసుపు నీళ్ళని 3 సార్లు పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని 3 సార్లు చెప్పి నీళ్లు చిలకరించినట్లయితే, సో దీన్ని షాపుల్లో కూడా ఎంతోమంది పీరియడ్స్ ఉన్న లేడీస్ కూడా షాపుల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి మనము అలాంటి ఏదైనా అపవిత్రత ఉంటే కూడా ఈ వస్తువులకన్నీ పోతుంది అని. సో మనము అలా పుండరీకాక్షాయ నమః అంటూ 3 సార్లు మనం నీళ్లు చిలకరించుకున్నట్లయితే మనకి వీటిలో అన్నీ కూడా అపవిత్రమైన ఏమైనా ఉంటే కూడా పోయి పవిత్రంగా తయారవుతుంది అనేది శాస్త్రం. సో దీంట్లో మనము పూజలకు కావాల్సినవన్నీ తెచ్చి ఉంచుకొని, ముఖ్యంగా మనము పూజా మందిరంలో ఎప్పుడు సాల్ట్ అనేది ఉండాలి. సో మీరు ఒక బాక్స్లో వేసి ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే మనం పూజలకి ఇంకోటి ఇంపార్టెంటు, సో మనం కలశ స్థాపనకి కానీ లేదంటే
ప్రసాద కానీ స్వామివారికి అమ్మవారికి మనము ఏ పూజ చేసినా బియ్యం అనేది కింద పోస్తూ ఉంటాం కదా దీప కామాక్షి దీపారాధనకు కూడా మనం బియ్యాన్ని యూస్ చేస్తాము సో ఇంట్లో కూడా బియ్యం అయిపోయింది అని కూడా ఎప్పుడు అనుకోకూడదు అని అంటూ ఉంటారు అంటే బియ్యాన్ని ధనలక్ష్మి ధాన్య లక్ష్మిని ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంచుకోవాలి అంటారు కదా అలా మనము ఇంట్లో ఉన్నది ఒకవేళ మనకి అయిపోయింది చూసుకోలేదు అంటే పూజ మందిరంలో ఒక బాక్స్ లో గాని ఒక చెంబులో కూడా పోసి ఉంచినట్లయితే మనం పూజలకి యూస్ చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో అయిపోయింది అనే మాట ఎప్పుడు రాకుండా ఉంటుంది సో అలాగే బియ్యం బస్తాలు తెస్తారు కదా అప్పుడు తెచ్చినప్పుడు కూడా మళ్ళీ నార్మల్ గా లేడీస్ అంతా మనం క్లీన్ చేసి బాక్స్ లోకి వేసుకుంటే కూడా పీరియడ్స్ టైం లో అలాంటి టైం లో అంతా కూడా మనం అపవిత్రంగా ఉన్నప్పుడు కొంతమందికి ఇంట్లోనే నాన్ వెజ్ చేసే అలవాటు కూడా ఉంటుంది కాబట్టి అలాంటి టైం లో అంతా బియ్యాన్ని తాకింటారు తర్వాత మీరు పూజలు కలశ స్థాపన చేసినప్పుడు కూడా మళ్ళీ తర్వాత ఆ బియ్యాన్ని తీసుకువెళ్ళి పూజా మందిరంలో యూస్ చేస్తూ ఉంటారు కదా సో అలా చేయడం వల్ల కూడా మనకి అపవిత్రత అనేది వస్తుంది మన పూజలకి మనం చేసే కొన్ని ముఖ్యమైన పూజలు ఫలితాల కోసం చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిలో అన్నింటిలో కూడా మనం నియమాలు అనేది తప్పనిసరిగా పాటించాలి వాటి కోసం ఇలాంటి బియ్యాన్ని మీరు ఒక బాక్స్లో కానీ మీకు పూజా మందిరంలో ప్లేస్ ఉంది అంటే ఇలాంటి బాక్స్లో కొంచెం పెద్ద బాక్స్లో తీసి ఉంచినట్లయితే మనకి ఎప్పుడు మనం పూజ చేసేటప్పుడు కూడా మనము ఎక్కువగా కంగారు పడకుండా మనకి అన్ని వస్తువులు అక్కడే ఉన్నట్లయితే ఈజీగా మనం పూజ చేసుకోవడానికి వీలుంటుంది అని నా ఒపీనియన్ ఆషాఢ మాసం వచ్చిందంటే ఇంకా వ్రతాలు అనేది మనకి కార్తీక మాసం వరకు కూడా మనకి ఎక్కువ పూజా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో ముందుగా అయితే బియ్యం ఉప్పు అలాగే బెల్లం కూడా సో మనం ఇలాంటి చిన్న చిన్న బాక్స్లన్నీ కూడా తెచ్చి ఉంచుకున్నట్లయితే నైవేద్యానికి సంబంధించినవి కానీ సో ఆల్రెడీ దీంట్లో కొన్ని స్టాక్ ఉంది జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం తెచ్చి నైవేద్యానికి అభిషేకాలకు అన్నింటికి కూడా యూస్ చేస్తాం కదా సో మనము పర్వ రోజుల్లో అంతా కూడా పంచామృత అభిషేకం కూడా చేస్తూ ఉంటాము చక్కెరతో సహా ఆఖరికి మనము ముగ్గు వేస్తాం కదా బియ్యపు పిండి అక్షయ పాత్ర దగ్గర ప్రతి వారము కూడా ఫ్రైడే కుబేర ముగ్గు వేస్తాను సో నార్మల్గా ఇంకా మనము కలశ స్థాపన కింద కూడా ముగ్గు వేస్తాము స్టవ్ కింద కూడా ముగ్గు వేస్తాం బియ్యపు పిండితో అలాగే గడపల పూజకు కూడా బియ్యపు పిండితో ముగ్గు వేస్తాం కాబట్టి దాన్ని కూడా ఇలా మనం ముందుగా సో ఇది మనకి నార్మల్ బియ్యం ఇలాంటి బియ్యాన్నే మిక్సీలో మనం పట్టుకుంటే మనకి కొంచెం గరుకు గరుకుగా వస్తుంది ముగ్గు వేయడానికి మనకి బాగా కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా అలాగే నేను యూస్ చేసే బాక్స్లన్నీ కూడా సో సింపుల్గా ఉన్నవే యూస్ చేస్తాను గ్లాస్వే యూస్ చేయాలి అనేది ఏం లేదు మనం పూజలకే కాబట్టి యూస్ చేస్తున్నది సో అలాగే గంధం బాక్సులు కూడా మేము తెస్తూనే ఉంటాం కదా అభిషేకాలకి సో గంధం బాటిల్స్ మనము పౌర్ణమిలో కూడా మనము గంధం ఈ గంధంతో కాయిన్స్ అద్ది మనము అమ్మవారికి మాలగా చేస్తాము సో దాని గురించి కూడా చాలామంది డౌట్స్ అడిగారు సో ఇలాంటి బాక్సులను కూడా మనం అన్నింటికీ కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి పవిత్రంగానే ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని కూడా మనం దీనికే మరీ ఇంకా కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా వీటికంటే కూడా మనము ఈ నైవేద్యాలకు సంబంధించింది పూజలకు సంబంధించిన దానికి ఎక్కువగా మనం ఖర్చు పెట్టి ఇలాంటి వాటి అన్నిటినీ కూడా మనం ఇంట్లో ఉన్న వాటినే కూడా యూస్ చేసుకోవచ్చు మనం భద్రపరచుకోవడానికి ఒక వస్తువు కావాలి నిల్వ ఉంచుకోవడానికి అంతే అది కాస్ట్లీదైతే ఏమి మనకు ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కదా అంటే పవిత్రంగా ఉన్నవు మాత్రమే యూస్ చేయాలి అలాంటివన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు సో మీకు అందరికంటే ఇంకా ఈజీ మెథడ్లో అయితే డ్రై డేట్స్ ఉంటాయి కదా సో వీటిని కూడా మనము ఏది పెట్టినా కూడా ఇవన్నీ కూడా మీరు నైవేద్యం పెట్టే ముందు కడిగి పెట్టాలి వీటిని సో పైనుంచి అయితే మనం సంప్రోక్షణ చేసాము లోపల అయితే మనకి ఈ కాయలన్నింటినీ కూడా ఎందరో తాకింటారు ఎన్ని షాపులకు మారింటాయి కదా ఇవన్నీ ఏది దేవుడికి పెట్టినా అన్ని కడిగే యూస్ చేసుకోవాలి అలాగే నైవేద్యంలో ఈ పప్పులను కూడా యూస్ చేయొచ్చు ఇది అందరికీ తెలిసే ఉంటుంది తినే పప్పులు బెల్లం వీటిని కలిపి పౌడర్ చేసి కూడా పెట్టొచ్చు లేదు అంటే మీరు అలాగే కూడా దీంట్లో పప్పులతో బెల్లం పప్పు బెల్లం అంటారు కదా సో ఇలాంటి వాటిని కూడా చాలామంది నైవేద్యాలకు యూస్ చేస్తారు నేను కూడా యూస్ చేస్తాను సో ఏది అవైలబుల్గా ఉంటే అవి సో నెలవారీ సరుకులు తెచ్చినప్పుడు అన్నీ తెచ్చుకుంటాం కాబట్టి సో ఇవి అన్ని రోజులకి కూడా ఉండు కొన్ని మధ్యలోనే అయిపోవచ్చు అలాంటప్పుడు ఏది అవైలబుల్గా ఉంటే దాన్నే పెడతాను లేదు ఇవన్నీ కూడా
मन की इंट्लो आईपोयिंदी अनि अनुकुन्नप्पुडु चक्कर कूडा पेड़तानु सो लेदु बेल्लम मुक्कलु कूडा चेसि उंचुकुंटानु रेडीगा सो वाटिनि कूडा नैवेद्यंगा अयिते पेड़तानु इंका मन की रेमेडीस की सो मीरु ए वाटर वाडतारु अनि कूडा अडिगारु शाप लो मन की एदि आ टाइम की अवैलबल उंटुंदो दान्नि यूज चेस्तानु इदि बंजारा రోజ్ వాటర్ అండి. సో ఇలాంటివి మనం రెమెడీస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ టూ మనకి టూ బాటిల్స్ తెప్పిస్తాను. సో అవి అయిపోతే మళ్ళీ కూడా తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా మన రెమెడీస్లో ఎక్కువ యూస్ చేసేది పచ్చకర్పూరం. సో ఇలా చిన్ని చిన్ని బాక్సుల్లాగా ఉంటాయి. మనం ఎక్కువగా రెమెడీస్ అంటే కలశ స్థాపనలోకి వేస్తాము, ఈశాన్యంలో రాగి చెంబులోకి వేస్తాము, అన్నింటికీ కూడా ఎక్కువ యూస్ స్టవ్ కింద వేస్తాము, కలశ స్థాపన కింద, కలశం లోపల వేస్తాము, కలశం కింద వేస్తాము, ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి సో వీటిని కూడా ఎక్కువగా తెచ్చి ఉంచుకుంటాము. ఇంకా నార్మల్గా పసుపు కుంకుమలు ఒత్తులతో అయితే సో ఇది మనము హారతి ఇవ్వడానికి ఇలాంటి ఒత్తులు పువ్వొత్తులు అంటారు కదా, మీ సైడ్ ఏమంటారో తెలియదు, పువ్వొత్తులు అంటారు మా సైడ్ ఇది, వీటిని కూడా తెచ్చి ఉంచుకుంటాను. వీటన్నిటినీ కూడా పన్నీరు ఒత్తులు చేసుకుంటాను. సో పన్నీరులో వీటిని తడిపి ఆరబెట్టుకున్నట్లయితే మనకి మంగళహారతి, మీరు కర్పూరంతోనే హారతి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేతితో ఇలాంటి ఒత్తుల్ని అన్నీ కూడా మనము అద్ది. సో మనకి ఎక్కువగా నెయ్యి వేయాలి అని కూడా లేదు, ఒక ప్యాకెట్ తెచ్చుకొని నెయ్యి దాంట్లో అద్ది మనము ఒక బాక్స్లో ఉంచుకున్నట్లయితే ప్రతిరోజు మనం హారతి ఇచ్చే టైంలో ఒక వన్ ఒత్తి కూడా తీసి మీరు హారతి అనేది ఇవ్వచ్చు అమ్మవారికి, స్వామివారికి, అందరికీ కూడా. శుక్రవారం రోజు, మంగళవారం రోజు మనము స్పెషల్గా పూజలు చేసుకునే రోజు. సో నేతి ఒత్తులతోనూ హారతి ఇవ్వండి, అలాగే కర్పూరంతో కూడా తప్పనిసరిగా ఫ్రైడే రోజు కర్పూరంతో కూడా హారతి ఇవ్వండి. చాలామంది మన ఛానల్లో చూసి ఒత్తులు అన్ని రకాలు మీరు చెప్పినవన్నీ రెడీ చేసుకున్నామక్క, ఏ రోజున ఏది అంటే ఒక్కో రోజు ఒక్కోటి వెలిగించాలని ఉంది మాకు. సో ఎలాగో అంత కష్టపడి చేసుకున్నాం కదా, సో మాకు ఆ ఫలితం కూడా కావాలి. వాటిని ఏ రోజున ఏ రకం ఒత్తులు వెలిగించాలి అనేది కూడా చెప్పండి. ఇంకా అలాగే నేను వాడే ఆయిల్ బ్రాండ్ అయితే నేను మంచి నువ్వుల నూనె ఎక్కువగా ఇది యూస్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకోటి కొత్తది కూడా తెచ్చాము, ఇది స్టాక్ తక్కువ ఉంది అని. ఇంకోటి కూడా వేరేది ఏదో వివిడి గోల్డ్ అని ఇచ్చారు, ఇది కూడా చాలా బాగా వెలుగుతుంది. సో నాకు బాగా వెలగాలి అంటే దీపం ఆయిల్ ఎంత ఉంటుందో అంతవరకు కూడా కొండెక్కకుండా వెలగాలి. సో నేను అలాంటి ఆయిల్స్ని మాత్రమే యూస్ చేస్తాను. అలాగే మనము సాంబ్రాణి కప్స్తో పాటు, సాంబ్రాణి కప్స్ ఇవన్నీ కూడా అందరికీ తెలుసు కదా, నైవేద్య సాంబ్రాణి కప్స్, దీన్ని కూడా అడిగారు మీరు ఏది యూస్ చేస్తారు అని. సో దీనితో పాటు మనం ఇది ఒక్కటే యూస్ చేయకూడదు, దీంట్లో ఆల్రెడీ వాళ్ళు వేసింటారు సాంబ్రాణి, అది ఒక్కటే వేస్తే సో అది మనకి పెద్దగా స్మెల్ కూడా మంచి స్మెల్ రాదు. సో మనకి చాలా రకాలు మంచి సంపంగి పువ్వుల లాంటి స్మెల్ కూడా వచ్చే ఉంటాయి. సో ఏది కూడా మనం పూజలకు వాడేది మంచి స్మెల్ ఉన్నవి యూస్ చేస్తే చాలా మంచిది. ఇదైతే గోపురం సాంబ్రాణి పొడి. సో దీన్ని అయితే నేను ఈ కప్స్ కొద్దిగా కాలిన తర్వాత నేను కంపల్సరీ పొడి అనేది వేసిన తర్వాత ఇల్లంతా చూపిస్తాను. శివయ్య దగ్గర దీపాలు ఎప్పుడు కూడా నెయ్యితోనే పెడతాను చిన్న చిన్న దీపాలకి. సో ఐదొత్తులు వేసేదానికి, అలాగే కామాక్షి దీపానికి ఎప్పుడు కూడా మంచి నువ్వుల నూనె యూస్ చేస్తాను. సో బాక్స్లు అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి, అన్నీ కూడా మీరు తడిగుడ్డ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు, లేదు బాగా నీట్గానే ఉంది అంటే అలాగే కూడా క్లీన్ చేసుకోవచ్చు. తేనె కూడా యూస్ చేస్తాం, ఇది అభిషేకానికి యూస్ చేయొచ్చు. సో మనము దాళంబ్రి ఫలం ఉంటుంది కదా, దాళంబ్రి అంటే చాలామందికి తెలియదక్క అన్నారు, మీ సైడ్ ఏమంటారో తెలీదు. పొమగ్రనేట్ సీడ్స్ లక్ష్మీదేవికి మనము కొన్ని రోజుల్లో, సో ఫ్రైడే రోజు కూడా మీరు మిల్క్తో పాటు పొమగ్రనేట్ సీడ్స్తో దాంట్లో మనం తేనె అనేది కలిపి పెడితే సంతానం కోసం పూజలు చేసే వాళ్ళకు కూడా ఇది సంతానం కోసం రెమెడీస్ కూడా అడిగారు. సో మీరు ఇలా మీరు నైవేద్యం పెట్టినప్పుడల్లా పొమగ్రనేట్ సీడ్స్తో ఈ తేనెని కలిపి నైవేద్యం పెడుతూ ఉండండి, ఎందుకంటే మనకి పొమగ్రనేట్లో చాలా ఫలాలు అనేది ఉంటుంది కాబట్టి మనం ఫలం, సో మనకి సంతానం కావాలి అంటే అలాంటి ఫలాన్ని నైవేద్యంగా పెడితే సో మనకి సంతాన యోగం కలుగుతుంది అనేది ఒక శాస్త్రం. ఏదైనా నమ్మకంతో చెయ్యాలి, దైవ కృప ఉంటేనే ఏదైనా జరుగుతుంది. సో మనం ముందుగా దైవాన్ని మెప్పించగలగాలి మన పూజలో, మన భక్తిలో. సో ఇలా కర్పూరం బిళ్ళల్లోకి
మనం కొద్దిగా మిరియాల అనేది కూడా వేసుకున్నట్లయితే కర్పూరం తొందరగా కరిగిపోతూ ఉంటుంది కదా సో గాలి తగిలినట్లయితే ఇలా చిన్నంగా అయిపోతాయి అంటారు సో పెద్దవాళ్ళందరూ కూడా పురాతన కాలం నుంచి కూడా అందరూ ఇలా కర్పూరంలో మిరియాలు వేస్తూ ఉంటారు ఇలాంటి పాకెట్స్ లో వస్తాయి మనకి సాంబ్రాణి పొడి సో దీన్ని మనం బాగా కొన్ని ఇలా ఆల్్రెడీ వాళ్ళే కొన్ని పొడి చేసి ఉంటారు కొన్ని మనకి గడ్డగా వస్తాయి ఒక కేక్ లాగా దాన్ని మనము రాయితో కొట్టి ఇలా పౌడర్ చేసుకొని ఇలాంటి బాక్స్ లో వేసి ఉంచుకుంటే ఇప్పటికప్పుడు మనము తాకే పని లేకుండా కిస్మిస్ అండ్ జీడిపప్పు రెండు కూడా ఒకే సో నైవేద్యం ఏం పెట్టినా కూడా మనం తినాలి దాన్ని చీమలకి దోమలకి ఇలాగా వదిలేయకుండా మనం తినాలి అప్పుడే మనకి ఆ పూజా ఫలితం అనేది లభిస్తుంది ఇంకా మీకు అక్షతల గురించి కొన్ని విషయాలు అయితే కొన్ని చిట్కాలు ఏంటంటే సో నియమాలు చిట్కాలు కాదు నియమాలు ఏంటి అంటే అక్షంతులు కలుపుకుంటాం కదా మనకి అక్షంతులతో నెయ్యి అనేది ఎక్కువ కాకూడదు పసుపు అనేది కూడా ఎక్కువ కాకూడదు అన్నీ కూడా మనకి లిమిట్గా సరిపోయేలాగా అవి జాగ్రత్తగా చూసుకోవాలి సో అక్షతలు కలుపుతున్నాం కలర్ఫుల్గా ఉండాలి కదా అని ఎక్కువగా పసుపు అనేది మనం అక్షతలు ఇలా చూసామంటే అన్నీ కరెక్ట్గా ఉండాలి సో అది కూడా ఒక నియమం లాంటిది కొన్ని కవర్స్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు చూసారా చక్కగా వచ్చింది అక్షతలు ఇక మనం చివరగా వస్తే సో ఒత్తులు తయారు చేసుకున్నంత మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చెప్పేస్తాను అలాగే ఆదివారము పన్నీరు ఒత్తులు వాడుకోండి సోమవారము విభూది ఒత్తులు అంటే వీటితో తయారు చేసి విభూది ఒత్తులతో దీపారాధన చేసుకోండి మంగళవారము కుంకుమ ఒత్తులు బుధవారము మీరు తులసి ఒత్తులని చెప్పాం కదా సో మీరు ఆ వీడియో ఒకసారి చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది లింక్ పెడతాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో సో మనకి తులసి ఒత్తులు అనేది మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా వస్తాయి శుక్రవారము పసుపు కుంకుమ రెండు సో అమ్మవారికి కుడి వైపున పసుపు ఒత్తులు ఎడమ వైపున కుంకుమ ఒత్తులు వేసి నేతి దీపాలు వెలిగించండి సర్వ శుభాలు కలుగుతాయి అలాగే మీరు కామాక్షి దీపం వెలిగించినట్లుంటే కామాక్షి దీపానికి ఎప్పుడూ కూడా మీరు పన్నీరు ఒత్తులు వేసుకోవాలి లేదంటే తామర ఒత్తులు వేసుకోవాలి గురువారం విషయానికి వస్తే గురువారము గురుడికి ప్రత్యేకంగా మీరు గంధం ఒత్తులు వేసుకోండి సో ఇది మనం సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకొని ఇందులో మనము చెక్కుకున్నట్లయితే ఇలా ఉంటుంది లోపల వెలిగించి ఇందులో పెడితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను సో మనకి నార్మల్గా ఇలా పెట్టామంటే ఇది వచ్చి ఇలాంటి చోట రాలిపోతూ ఉంటుంది కదా సైడ్లో అలా రాలకుండా సో మనకి ఈ రంధ్రాలు ఉంటాయి కదా ఈ రంధ్రాల్లో నుంచి పొగ అనేది వస్తుంది కనిపిస్తూనే ఉంటుంది అనుకుంటున్నా మనకి ఇక్కడ క్యాప్ కూడా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది సో ఇలా మనం నైవేద్యానికి మీరు ఇన్ని రకాల నైవేద్యం మేము యూస్ చేయలేము అనుకునే వాళ్ళందరూ కూడా సో అభిషేకాలు చేయకుండా నార్మల్గా ఫోటో పెట్టుకొని జస్ట్ దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్క మీరు అమ్మవారి దగ్గర ఉంచి దండం పెట్టుకున్నా కూడా సరిపోతుంది సో ఇక్కడ చూసినట్లయితే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సో పసుపు కుంకుమ పసుపు అక్షతలు కుంకుమ అక్షతలు విభూది అక్షతలు కర్పూరం సో కర్పూరంలో అయితే మనం మిరియాలు వేసుకున్నాము పసుపు కుంకుమల్లో మనము లవంగాలు వేసుకున్నాం కలశ స్థాపన చేసే వరకు ఒక బ్లౌజ్ పీస్లు మీరు ఒక రెండు తెచ్చుకున్నా కూడా సరిపోతుంది లేదు విగ్రహాలు ఉన్న వాళ్ళకైతే ఒక నాలుగైనా కావాల్సి ఉంటుంది మార్చి మార్చి వేసుకోవచ్చు నీట్గా క్లీన్ చేసుకొని సో వీటిని మాత్రము దేవుడికి తుడవడానికి ఒకటి మనం చేతులు తుడుచుకోవడానికి ఒకటి పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది పూజ చేసే టైంలో తడి తుడుచుకోవడానికి మాత్రమే యూస్ చేసుకోండి ఇలాంటివి ఆయిల్ తుడుచుకోవడానికి అంతా ఇలాంటి టిష్యూ పేపర్స్ని యూస్ చేస్తే బాగా యూస్ఫుల్గా ఉంటుంది